చేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది? కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు నిలబడతారనే నమ్మకం మీకు ఎక్కడైనా ఉందా? జనసేన పార్టీని దేనికోసం పెట్టారు? ఏం ఆశించి పెట్టారు? ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం, చాలా స్పష్టం. మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో, ప్రజల ప్రయోజనాల కోసమో కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతా. ముఖ్యంగా మిమ్మల్ని కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తూ ఉన్నారు. సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కాపు సామాజిక వర్గం వారు అమాయకులు, వారు మీరంటే పిచ్చి. మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు, కాపు యువతని నాశనం చేయొద్దని మిమ్మల్ని నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు మా గొంతులు కోస్తుంటే నాకింకా నొప్పి తెలుస్తుంది. మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు మా జీవితాలతో, మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం, మీరు ఆస్తులు కొనుక్కున్నారు. మా రక్త మాంసాలు
మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు. ఇది యథార్థం, ఇది యథార్థం. దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ మధ్యకాలంలో వీర మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్ళకు మాత్రమే ఎందుకు పొడిగించారు? జిల్లాధ్యక్షులకో, నగరాధ్యక్షులకో, రాష్ట్ర కమిటీకో, పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించలా? ఎందుకు పొడిగించలా? వీర మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? చెప్పండి సార్, మీరు వీర మహిళలను కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? వరుసగా కాకినాడ మేయర్ సరోజ్ గారు కానీ, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ గారు కానీ, శేషకుమారి గారు కానీ వరుసగా బయటకు వచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని, బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికే కదా మీరు 10 మంది మహిళల్ని పిలిచి వీర మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు. అంతకుముందు ఎప్పుడు గుర్తు రాలేదే మీకు? అంతకుముందు ఎప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే? మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే? వాళ్ళతో ఫోటోలు దిగలేదే? మొన్న చాలామంది మహిళా నాయకులు బయటకు వచ్చి జనసేన పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నారు కదా సార్ మీరు. ప్రజల్ని పక్కదారి పట్టించాలి, మహిళల్ని ఏమార్చాలి అని మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వాళ్ళకు కూడా 4 కాగితాలు ఇచ్చి ఈ సమయంలో మోసం చేసిన మాట నిజం కాదా? మోసం చేసిన మాట నిజం కాదా? మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ కన్న తల్లి గారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్తో పాటు, సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి, నా తల్లిని దూషించారు, మీరు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా. అటువంటి వ్యక్తికి, మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇప్పించి ఆయన గెలుపులో భాగస్వామ్యం అవుతామని మీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏ విధంగా చూడాలి?